Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhuma family politics climax ko vachinatle rajakeyallo ninna unnatluga nedu undadu. Idi enno sarlu rujuvayindi. Karnool jilla rajakeyalalo tirugulene netaga unnapatiki Bhuma Nagireddy mantri kalekapoyaru. Chivariki manasika asantitone ayana kalam chesaru. Bhuma Nagireddy ante Allagaddaku ati pedda dikku. Danini tana addaga chesukuni rajakeyalalo sudheerga kalam chakram tipparu. Antekaadu Nandiyalanu saitham ayana kanusaigato tana control loki techukunnaru. Ayana okappudu Nandiyala MP kavadento ee rendu seatlalo Bhuma family ki edurlene scene undedi. Danto Bhuma satimani Shobha Nagireddy kuda rajakeyalaloki vachi tana satta chaataru. ఇలా భార్యాభర్తలిద్దరూ సరైన పార్టీ చూసుకుని అక్కడ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేవారు. అయితే ఇంతలా జనాదరణ అధినాయకత్వం వద్ద పలుకుబడి ఉన్నా కూడా ఈ ఇద్దరికి అమాత్య కిరీటం మాత్రం దక్కలేదు. ఇక శోభా నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి వైసీపీలో చేరిన తరువాత ఎన్నికలకు ముందే శోభ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ తర్వాత ఉప ఎన్నికలలో అఖిల ప్రియ తల్లి సీటును దక్కించుకున్నారు. తండ్రి నాగిరెడ్డితో కలిసి ఆమె టీడీపీలో చేరిపోయారు. అప్పట్లో నాగిరెడ్డికి మంత్రి పదవిని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అది జరగకపోవడంతో ఆయన గుండెపోటుతో మృతి చెందారని చెబుతారు. దాంతో సానుభూతి కోసం అఖిల ప్రియను మంత్రిగా చేశారు. అలా ఎమ్మెల్యే సీటు మంత్రి పదవి జాక్పాట్గా దక్కిన అఖిల ప్రియకు గత ప్రభుత్వ ఏలుబడిలో ఎదురు లేకుండా పోయింది. అయితే 2019 ఎన్నికలలో మాత్రం ఆమెకు చుక్కలు కనిపించాయి. వైసీపీ వేవ్లో మొత్తానికి మొత్తం కొట్టుకుపోయింది. ఆళ్లగడ్డలో వైసీపీ చేతిలో ఓడిపోయారు ఆమె. ఇక ఆ తర్వాత టీడీపీ ఆమెను దూరం పెట్టడం మొదలెట్టింది. అఖిల ప్రియ కేర్ ఆఫ్ నాగిరెడ్డి అన్నది తప్ప సొంతంగా ఎక్కడా పూర్తి పట్టు ఆమెకు లేదని గ్రహించే అధినాయకత్వం సైడ్ చేస్తూ వచ్చిందని చెబుతారు. ఇక ఆమె ఒక భూ వివాదం, కిడ్నాప్ కేసుల్లో అరెస్ట్ కావడం, ఆమె భర్త భార్గవరామ్, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిల మీద కూడా కేసులు ఉండడంతో పాటు అవన్నీ వివాదాలు రచ్చ కావడంతో టీడీపీ పూర్తిగా భూమా ఫ్యామిలీని పక్కన పెట్టేసింది అని చెబుతారు. ఈ మొత్తం వ్యవహారంలో చూసుకుంటే భూమాకు వరుసకు అన్నయ్యే భూమా కిషోర్రెడ్డి ఇప్పుడు ఆళ్లగడ్డలో జెండా పాతేస్తున్నాడు అంటున్నారు. ఆయన బీజేపీలో ఉంటూనే పట్టు బాగా పెంచుకుంటున్నాడు. ఎన్నికల వేళ ఆయన టీడీపీలోకి వస్తారని కూడా ప్రచారం సాగుతోంది. దాంతో ఆయనకు టికెట్ ఖాయమని కూడా చెబుతున్నారు. ఆయనకు టికెట్ ఖాయమన్నది ఒకవైపు వినిపిస్తూ ఉంటే అఖిల ప్రియకు దక్కదు అన్నది మరో విషయం. ఇక అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఈ పరిణామాలను చూసి తనకే వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కుతుంది అని ప్రచారం చేసుకోవడంతో అక్కాతమ్ముళ్ల మధ్య మరో వివాదం రేగుతోందిట. నిజానికి టీడీపీకి అయితే భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టేసే ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. మరి అక్కకు టికెట్ నో అంటే తానున్నాను అని తమ్ముడు జగత్ విఖ్యాత్ చెప్పుకోవడం వెనక్కి కూడా కిషోర్ రెడ్డికి టికెట్ పోకూడదన్న స్ట్రాటజీ ఉందని చెబుతున్నారు. ఎవరేమనుకున్నా కూడా చంద్రబాబు అనుకున్నది చేస్తారు. అన్నిటికీ మించి ఆళ్లగడ్డలో బలంగా దూసుకుపోతున్న కిషోర్ కుమార్ రెడ్డిని టీడీపీలోకి తెచ్చైనా టికెట్ ఇస్తారని చెబుతున్నారు. మొత్తానికి భూమా ఫ్యామిలీ అంటే తమకే కాదు మరో నలుగురికి టికెట్ ఇప్పించుకుని రాజకీయ దర్జా చేసే ఫ్యామిలీ. అలాంటి భూమా ఫ్యామిలీలో సొంత బిడ్డలకే ఇప్పుడు ఒక్క టికెట్ కూడా, అది ఆళ్లగడ్డలో దక్కడానికి ఏమాత్రం ధీమా లేని పొలిటికల్ సీన్ ఉందని అంటున్నారు. అవును మరి, ఇది రాజకీయం. మంత్రిగా హవా చలాయించిన అఖిల ప్రియకు ఇప్పుడు టికెట్ దక్కితే చాలు అన్న స్థితి వచ్చింది. అంటే ఇందులో పార్టీల అవకాశవాద రాజకీయాలు ఎలా ఉన్నా తనకంటూ సొంత అస్తిత్వాన్ని, రాజకీయ బలాన్ని పెంచుకోవడంలో నాగిరెడ్డి ఫ్యామిలీ విఫలమైందని అంటున్నారు.